గ్రామాల అభివృద్ధికి సెప్టెంబర్ 6 నుండి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి. మెదక్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు ఇంటికి వెళ్లి ఇవ్వాలనే కొత్త క్యాప్షన్తో ముందుకు వెళ్తున్నామన్నారు. దీని ద్వారా ప్రజల బాగోగులు తెలుసుకోవచ్చని తెలిపారు. గ్రామాలలో అభివృద్ధికి అధికారులు శాశ్వత ప్రతిపాదనలు చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధి అందరికీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చాలా మంది రైతులకు బీమా కూడా వచ్చింది. అంటే ఎలక్షన్ సంపర్ నుండి ఇప్పటి వరకు కూడా బీమా వచ్చిన చెక్కులు ఉన్నాయి. బట్ అలాంటివి కూడా ఇంటింటికి వెళ్ళి అందించాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోనే ముందుకెళ్తా ఉన్నాము. ఆ ఇంటి వల్ల కలుసుకున్నట్టు అవుతుంది, చెక్ అందజేసినట్టు అవుతుంది. ఆ గ్రామాన్ని అన్ని విధాలా డెవలప్ చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాబోయే కాలంలో గ్రామాలన్నింటి కూడా పచ్చదనంతో ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చుతుంది.